श्री बाल त्रिपुर सुंदर समेत श्री रामलिंगेश्वर स्वामी आलयों शरी नवरात्र महोत्सव भाग श्री बाल त्रिपुर सुंदर अम्मवर ऊयल अवतार दर्शन काकीनाड सूर्यरावपेट में वेचेसिन श्री बाल त्रिपुर सुंदर अम्मवारी आलयंलो शरन्नवरात्रि उत्सवाल्लो रेंडव रोजु ऊयल अवतारंलो अम्मवारिनि अलंकरिंचारु। अवतारं प्रारंभोत्सवानिकि विचेसिन काकीनाड सिटी एम्मेल्ये द्वारंपूडि चंद्रशेखर रेड्डि सतीमणि महालक्ष्मी 47 डिविजन कॉर्पोरेटर शंकर शिवप्रसन्नलकु आलय चैर्मन पेद्दि रत्नाजी दंपतुलु ईवो नागमल्लेश्वरराव आलय अर्चकुलु सुब्रह्मण्यं आलय मर्यादलतो घन स्वागतं पलिकारु। सिटी एम्मेल्ये चंद्रशेखर रेड्डि सतीमणि महालक्ष्मी उत्सवाल्लो रेंडो अवतारं ఊయల అవతారాన్ని పూజలు చేసి ప్రారంభించారు। ఆలయంలో సిటీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి ఆమె మిత్ర బృందం సభ్యులు 47 డివిజన్ కార్పొరేటర్ శంకర శివప్రసన్న విద్యాసాగర్ దంపతులు ఆలయ కమిటీ సభ్యులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు। ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం సిటీ ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మి శంకర శివప్రసన్నలకు అతిథులకు స్వామివారు అమ్మవారి వద్ద ఉంచిన కండువాలు వేసి అమ్మవారి శేష వస్త్రాలను పండ్లను అందించి వేదాశీర్వచనం అందించారు। ఆలయానికి విచ్చేసే భక్తులకు శుక్రవారం దాతలు దుర్గా సోమప్రసాద్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ సోము ప్రసాద్ రాజ్కుమార్ స్వాతి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ ప్రారంభించారు। ఈ సందర్భంగా శంకర శివప్రసన్న ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీలు మీడియాతో మాట్లాడారు। ఈరోజు 47 డివిజన్లో మన బాల త్రిపుర సుందరి గుడిలో శరణ్ నవరాత్రుల్లో రెండో రోజు అవతారం ఊయల। ఈ ఊయల అవతారానికి మన మహాలక్ష్మి మేడం గారు ఓపెనింగ్ చేయడం జరిగింది। తర్వాత స్థానికులందరూ దర్శనం చేసుకోవడం జరిగింది। మన దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది। అమ్మవారు ఊయల అలంకారంలో ఈ రోజు భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సత్యమేని మహాలక్ష్మి గారు అలాగే ఈ 40వ వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి శంకర శివ ప్రసన్న గారు మరియు శంకర సాగర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు। వారందరి చేతుల మీదుగా అమ్మవారి యొక్క ఈ అవతారం ఈ రోజు అలంకరించబడింది। కాకినాడ పట్టణంలో ఉన్న 50 మంది ప్రజానీకులు ఈ రోజు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం। వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ రూల్స్ పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలి। సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ కంపల్సరీగా ధరిస్తూ అందరూ కూడా విచ్చేసి ఆలయానికి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాం। మరి మాకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగే ఎంపీ మేడం వంగా గీతా విశ్వనాథ్ గారికి అలాగే మా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం గారు మా ఆలయ నాగమల్లేశ్వర గారు అలాగే మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చక్కగా ఈ యొక్క శరన్నవరాత్రుల ఏర్పాట్లు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెంకే రవికుమార్ డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి ధర్మాడి సత్యవతి వాసనశెట్టి వరలక్ష్మి బొదిరెడ్ల పుష్ప ఎక్స్ అఫీషియో సభ్యులు చెరుకూరు సుబ్రహ్మణ్యం వైసీపీ నాయకులు కర్రవీర్రెడ్డి ముమ్మిడి పవన్ పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు।